లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పిఎఫ్ సంబంధించి పిఎఫ్ డిపార్ట్మెంట్ వర్సెస్ కంపెనీ యాజమాన్యానికి మధ్యన హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ పెండింగ్ ఉంది. లాస్ట్ టైం మీటింగ్ శ్రీనివాస్ రెడ్డి గారితో కూర్చున్నప్పుడు నేను మీతో మాట్లాడకనే ముందే ఈ విషయాలు నేను నా దృష్టిలో ఉన్నాయి కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు అడిగితే ఈ 97 రూపాయల విషయం నా దృష్టిలో లేదని చెప్పాడు శ్రీనివాస్ రెడ్డి. పిఎఫ్ కు సంబంధించి ఒకవేళ ఏమైనా పొరపాటు జరిగితే వెంటనే ఆ డబ్బులు మేము సరి చేస్తాం, కోర్టుకి ఇచ్చేటువంటి అఫిడవిట్ లో డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఏమైనా క్యాలిక్యులేషన్ లో పొరపాటు జరిగితే 90 లక్షలు కట్టిన వాళ్ళం 15 లక్షలు కట్టడం మాకు తప్పు కాదు. ఒకవేళ మేము తప్పు చేస్తే మేమే జైలుకుపోతాం, అది గవర్నమెంట్ కట్టాల్సినటువంటి మ్యాండేటరీ ప్రొవిజన్ కాబట్టి వెంటనే దాన్ని రెక్టిఫై చేసి పెడతామన్నారు. అడ్వకేట్ తో మాట్లాడి చెప్తా ఉన్నారు. నేను ఒక అడ్వకేట్ గా హైకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి ఒక కేసు గురించి, ఎందుకంటే అందరూ రికార్డ్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం అనేది సబ్జుడీస్ అవుతుంది, కోర్టుకు అడ్డప్పు కిందకి వస్తుంది కాబట్టి కోర్టుకి మేనేజ్మెంట్ ఇచ్చేటువంటి అఫిడవిట్ ఏంది పిఎఫ్ కమిషనర్ తో ఉదయం మాట్లాడదాం అనుకున్నాను. బట్ ఈరోజు సండే, రేపు ఉదయం మాట్లాడి నేను మళ్ళీ మీకు నోటీస్ బోర్డుతో లేకపోతే ఈవినింగ్ జనరల్ సెక్రటరీతో పిఎఫ్ కమిషనర్ ఏం చెప్పినాడు, క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంది, ఎక్కడ తేడాల్సింది అనేది మీకు కాపీ పిఎఫ్ కమిషనర్ గారితో మాట్లాడి రేపు పంపించేటువంటి ఏర్పాటు చేస్తాం. మూడోది శివగారు చెప్పింది వ్యక్తిగతమైనటువంటి సమస్య. ఒక కార్మికుడు రోజుకి 8 గంటలు కంపెనీలో పనిచేస్తే నెలలో వచ్చేటి 25 పని రోజులు వస్తుంది. 25 పని రోజులకి రోజు 8 గంటల చొప్పున పనిచేస్తే వారు పనిచేయాల్సింది 200 గంటలు. వారు చెప్పింది ఏంటంటే శివగారు, నేను 200 నా 10 దినాలు 10 గంటలు కాకుండా ఇంకో 240 గంటలు నేను ఎక్కువ పనిచేసిన అని చెప్పింది. మరి మేనేజ్మెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో నాకు తెలియదు. ఒకవేళ 26 రోజులు పనిచేస్తే కూడా కూర్చో అరెంజ్మెంట్ చేయండి కూర్చో. ఒకవేళ 26 రోజులు పనిచేస్తే చెప్తా ఉన్నా కదా, నేను ఎవరు మాట్లాడదమ్మా దయచేసి, ఎవరు మాట్లాడదు నేను చెప్తా. 25 రోజులు రోజు 8 గంటలు పనిచేస్తే ఆయన పనిచేయాల్సింది 200 గంటలు. ఒకవేళ 26 రోజులు ఒక నెలలో 10 రోజులు వచ్చినాయి అనుకుంటే 26 రోజులు 8 గంటలు పనిచేస్తే 208 గంటలు పనిచేయాల్సి ఉంటుంది వారు. ఇవి కాకుండా వారు 240 గంటలు ఎక్స్ట్రా ఓటీ పనిచేసినా అని చెప్పినారు. సో దానికి యాజమాన్యం ఎట్లా అనుమతి ఇచ్చింది, వారంట పనిచేస్తున్నారు దాంట్లో తప్పు 10 గంటలు ఎందుకు రికార్డ్ చేస్తున్నారనే విషయం లోపల మీరు రాతపూర్వకంగా యూనియన్ ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తే ఒక లెటర్ ఇవ్వండి, నేను దీని మీద యాక్షన్ తీసుకోమని లేబర్ డిపార్ట్మెంట్ కి, మీ మేనేజ్మెంట్ మీద, మీతో 240 గంటలు పనిచేయించిన మీద చర్య తీసుకొని మరి సస్పెండ్ చేయమని చెప్పి నేను మీ యాజమాన్యానికి 80 గంటలు పనిచేస్తే 200 గంటలు అయినప్పుడు ఇంకో 240 గంటలు పనిచేస్తే మంచికి మిగిలింది, నాట్ ఈవెన్ 8 అవర్స్ మిగిలలేదు వారికి. డ్యూటీకి వచ్చేటువంటి జర్నీ టైం, డ్యూటీ నుంచి ఇంటికి పోయేటువంటి జర్నీ టైం, వారి ఇంట్లో నిద్రపోవాల్సినటువంటి 10 గంటలు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక మనిషి 8 గంటలు పనిచేయాల్సిన చోట రోజు 16 గంటలు పనిచేస్తే ఒక రోజు పనిచేయగలుగుతాం, 2 రోజులు పనిచేయగలుగుతాం, 4వ రోజు 5వ రోజు కూడా కంటిన్యూస్ గా రోజు 16 గంటలు డ్యూటీ మరి యాజమాన్యం ఎట్లా చేపిస్తున్నది, వారంటీ చేస్తున్నారనేది అది చేయించినటువంటి ఆఫీసర్ ఖచ్చితంగా సంజేసి ఇవ్వాల్సిందే. ఇది మాల్ ప్రాక్టీస్ ఆఫ్ లేబర్ కింద వస్తుంది, ఖచ్చితంగా వారి మీద చర్య జరుగుతుంది. మీరు నాకు రాతపూర్వకంగా ఇవ్వండి, ప్రతిరోజు ఏ రోజు 8 గంటలు ఓటీ చేస్తున్నారో నాకు రాతపూర్వకంగా కంప్లైంట్ పెట్టండి, ఐ విల్ ఫైల్ ఏ కంప్లైంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ టు ద మేనేజ్మెంట్. తప్పకుండా నాకు ఇవ్వాలి, యూనియన్ ప్రెసిడెంట్ గా నాకు రాస్తున్నారు. జనరల్ సెక్రటరీగా పనిచేసే పెద్దలు పెద్దలు శంకరెడ్డి గారు వారు కొంత క్యాలిక్యులేషన్ చెప్పినారు వీడియోకి సంబంధించిన అంశం మీద, అన్న ఇప్పటికే సమాధానం చెప్పిన అనుకుంటున్నాను. వీడియో ఒకటి, పిఎఫ్ ఒకటి, రెండు కూడా రెండు ఆఫీసర్స్ ముంగట, రెండు ఇన్స్టిట్యూషన్స్ ముంగట, ఒకటేమో జేసీఎల్ గారి ముంగట, ఇంకొకటేమో హైకోర్టు ముంగట పెండింగ్ ఉంది కాబట్టి ఈ రెండింటి విషయంలో మీకెంత కన్సర్న్ ఉందన్న, యూనియన్ ప్రెసిడెంట్ గారు నాకు కూడా అంతే కన్సర్న్ ఉంది. ఈ రెండు సమస్యలు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ లోపల క్లోజ్ కాకపోతే, చార్టర్ ఆఫ్ డిమాండ్ స్టార్ట్ అయినప్పుడు ఈ రెండు సమస్యల ముందు చర్చించినాకనే మిగతా విషయాలు చర్చిస్తామని చెప్పి మీకు అందరికీ కూడా పూర్వకంగా తెలియజేస్తాను. దాంట్లో రెండు ఆలోచన ఏం లేదు, నేను అనుకుంటా ఉన్నా అటు హైకోర్టు కానీ ఇటు జేసీఎల్ కానీ ఈ రెండింటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఆర్డర్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇవి రెండు మీకు తెలిసిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు కావు. మాకంటే ముందు ఇతర మిత్రులు యాజమాన్యానికి మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నారు, కార్మికుల పక్షాన మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు గెలిచిన వాళ్ళ నువ్వు చేయవా అనేటువంటి మాట రాకుండా ఖచ్చితంగా ఇటు హైకోర్టు ఇటు లేబర్ కోర్టు రెండింటి నిర్ణయాలు వస్తాయా రావా నాకు సంబంధం లేదు, వస్తాయని నేను ఆశపడతా ఉన్నా, రాకుండా మళ్ళీ 1 ఏప్రిల్ నుంచి మేము ఎప్పుడైతే చర్చలు ప్రారంభిస్తామో కొత్త చార్టర్ ఆఫ్ డిమాండ్స్ మీద ఎప్పుడైతే యూనియన్ మేనేజ్మెంట్ నెగోషియన్స్ ప్రారంభమవుతాయో ఈ రెండింటిని తేల్చిన తర్వాతనే మిగతా అంశాల విషయం లోపల యూనియన్ ముందుకు పోతుంది. అంతవరకు కార్మిక సోదరులు అందరూ కూడా కాన్ఫిడెంట్ ఉండాలని మీకు అందరూ చేస్తాను. సరే, చార్టర్ ఆఫ్ డిమాండ్స్ లోపల మిత్రులు రకరకాలైనటువంటి అంశాలను ప్రస్తావించినారు, అందులో చాలా వరకు మీ సంబంధంతో రాస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అందులో ఏమైనా మీకు ఇబ్బంది అనిపించినటువంటి అంశాలు ఉంటే, ఇంకా మార్పులు చేర్పు చేయాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉంటే, ఇంకా టైం ఉంది నాకు నా దృష్టికి తీసుకొని వస్తే ఇంకా
ఇంకొక 3 డేస్ తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ అది నేను మళ్ళొకసారి చదివి సంతకాలు పెట్టి పంపిస్తాను. ఈ 3 రోజుల్లో మీరు ఇంకేమైనా సలహాలు సూచనలు ఈ చార్టర్ ఆఫ్ డిమాండ్ లో జోడించాలనుకుంటే యూనియన్ ఆఫీస్ గారు లేదా శ్రీనివాస్ గారికి ఇవ్వండి, లేదా వారికి ఇవ్వడం మీకు ఫార్మాట్ పంపిస్తే నాకు ఇచ్చినా నేను ఏమి ఇబ్బంది పడదు. నేను పోయేటప్పుడు నా ఫోన్ నెంబర్ ఇచ్చిపోతాను, టెక్స్ట్ పెట్టండి సరిపోతుంది. మీకు నాతో మాట్లాడడం ఇబ్బంది అనిపిస్తే ఎస్ఎంఎస్ పెట్టండి, దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నన్ను గెలిపించినట్టు నుంచి ఈ రోజు వరకు నా వల్ల యూనియన్ ప్రెసిడెంట్ గా నేను మీకు చేయలేకపోయినానని నేను ఫీల్ అవుతుంది. ఒకటే ఒక సంఘటన నేను మీకు చేయలేకపోయినానని ఫీల్ అవుతున్నటువంటి సంఘటన, అది కూడా నేను మీకు చెప్పాలి అని చెప్తాను, ఎవరు అడగలేదు. కానీ ఒక కార్మిక సోదరుడు మోహన్ అనుకోకుండా ప్రమాదానికి గురి చనిపోయినాడు. ఎస్, నా యూనియనా నీ యూనియనా పక్కిట్టాయినా తెలియకుండా ఒక మనిషి చనిపోయిందో అన్నప్పుడు స్పందించాల్సినటువంటి బాధ్యత యూనియన్ పరంగా అందరి మీద ఉండదు. నాకు తెలిసి మా ఆఫీస్ పేరెంట్స్ అందరూ స్పందించినారు, వారు మిస్ప్లేస్ అయినారు, కనబడతలేరు, తప్పిపోయినారు అన్న దాటి నుంచి నేను కూడా జడ్మెంట్ పోలీసులతో మాట్లాడడం జరిగింది. దురదృష్టవశాత్తు వర్షం 3 రోజుల దాకా కనబడకుండా పోయింది. 3 రోజుల తర్వాత దొరికింది. నేను నాకున్నటువంటి పరిస్థితి పార్టీ కార్యక్రమాల వల్ల ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పటికీ కూడా రాలేకపోయినాను. ఆ ఒక్క సందర్భంలో కూడా మాత్రం మోహన్ గారి భౌతిక కాయాన్ని సందర్శించలేక వారి కుటుంబాన్ని పరామర్శించలేకపోవడం అనే ఒకే ఒక గిట్టి నా మనసులోనే ఉంది. ఇది ఒకటి చేసుకోవాల్సింది, నేను చేయలేకపోయానటువంటి గిట్టి ఉంది. సభావేదిక నుంచి మీకు అందరికీ మోహన్ గారి కుటుంబాన్ని నేను ఆ రోజు వ్యక్తిగతంగా పరామర్శించలేకపోయినందుకు చింతిస్తూ వారి కుటుంబాన్ని భవిష్యత్తులో కలుస్తాను. ఖచ్చితంగా వారికి నేను ఒక నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, మీ యూనియన్ ప్రెసిడెంట్ గానే కాకుండా వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా భవిష్యత్తులో ఆదుకుంటానని చెప్పి తెలియజేస్తాను. ఈ ఒక్క సంఘటన మినహా నాకు తెలిసి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యూనియన్ సభ్యులు ఎవరు ఫోన్ చేసినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఎవరు పోటీ చేసినా, ఎవరు ఫోన్ చేసినా అన్ని సందర్భాల్లో కూడా నేను సాధ్యమైనంత వరకు కాల్స్ రెస్పాండ్ అవుతా ఉన్నాను. కొంతమంది నాతో కొన్ని సందర్భాల లోపల ఫోన్ చేసినారు, కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు, అది వాళ్ళకి తెలుసు. వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సినటువంటి అవసరం కూడా నాకు లేదు. భవిష్యత్తులో కూడా మీకు ఎప్పుడైనా సమస్య అనిపిస్తే నాట్ ఓన్లీ కంపెనీ ఇష్యూ, అపార్ట్ ఫ్రమ్ ద కంపెనీ ఇష్యూ కూడా ఇంకేమైనా మీరు మాట్లాడాలనుకున్నా, చెప్పాలనుకున్నా, మీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపించినా, మీకు వ్యక్తిగతంగా ఏదైనా సమస్య నా దృష్టికి తీసుకొస్తే మీ కార్మిక సంఘ నాయకుడిగా, ఒక శాసనసభ్యునిగా 120% మీరు అందించి, మీరు సహకరించి, మీరు నన్ను ఆశీర్వదించి గెలిపించినటువంటి సందర్భంగా నేనున్నటువంటి ఈ 10 ఇయర్లో అది వ్యక్తిగత అవసరమైనా ఇంకే అవసరమైనా 120% మీ కుటుంబ సభ్యునిగా నిల్చొని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవి కాకుండా ఇంకేమైనా సమస్యలు మర్చిపోయినాయండి, దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉంటాను. మా మిత్రులకు కూడా చెప్తా ఉంటాను. ఆఫీస్ పేరెంట్స్ చాలా ఓపిక ఉండాలి. ప్రతిపక్షం నుంచి సలహాలు వచ్చినా, స్వపక్షం నుంచి సలహాలు వచ్చినా, విమర్శ వచ్చినా, విమర్శని విమర్శ కోసం చేసే వాళ్ళు ఎవరు, మంచిగా మనం బాగుండాలని విమర్శించే వాళ్ళు ఎవరు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఆ రెండింటి మధ్యలో తేడా ఉంటుంది. కొందరు అదే పనిగా తిట్టాలనుకుంటారు, మనం ఎంత మంచి చేసినా తిట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎందుకు తిట్టున్నారు అనేది అందరికి తెలుస్తుంది. కొందరేమో మనం బాగుండాలని, మన యూనియన్ మన నా వైపు నాకు కనబడతలేదు కాబట్టి నేను బాగుండాలని కోరుకునేటువంటి కొంతమంది మిత్రులు సద్విమర్శలు చేస్తారు. అందుకని అప్పుడప్పుడు మనం ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకున్నప్పుడు దయచేసి ఎవరి కొద్ది ఎవరు నొక్కాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిపక్ష నాయకులు కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీలు ఉంటాయి. ఎస్, యూనియన్ మేలు కొరకు మేము బాగుండాలని, కంపెనీ బాగుండాలని, కార్మికులు బాగుండాలని మీరు ఇచ్చేటువంటి ప్రతి సలహాని, సూచనని మీ అధ్యక్షునిగా 120% వినమ్రంగా స్వీకరిస్తాను. ఐ డోంట్ హావ్ ఎనీ వెంజెన్స్. మీరు ఇట్లా మాట్లాడారని నేనేం కక్ష సాధించేది ఉండదు, కోపం పెట్టుకునేది ఉండదు. కాబట్టి ధైర్యంగా మీరు మాట్లాడండి, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు మాట్లాడడానికి ఇష్టపడకపోతే మీరు ఏ రూపంలో నాకు సమాచారాన్ని కమ్యూనికేట్ చేసినా ఐ విల్ బి ఓపెన్ ఫర్ యూ ఆల్ అనేది నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ విషయం లోపల ఇప్పటిదాకా చదివిన వాటికి ఇంకేమైనా సవరణ సూచనలు ఉంటే తెలియజేస్తే 2-3 రోజుల లోపల ఈ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ని మీరందరూ కర్తల ధ్వనితోటి ఆమోదిస్తే యాజమాన్యానికి అందించి టెన్యూర్ పూర్తి కాగానే చర్చలు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ముందున్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా పేరు పేరున నమస్సమాచారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.